ఇప్పుడు 2019లో కూడా బీజేపీ ఫామ్ చేస్తుందంటారా గవర్నమెంట్ సెంటర్లో? డెఫినెట్గా చేస్తుందనే నమ్ముతున్నాం. అది కేవలం ప్రజల మీద ఉన్న నమ్మకమే. అంటే అదే నేను చెప్తున్నాను కదా, ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకప్పటిలాగా పిచ్చోళ్ళుగా ఉండిపోవట్లేదు వాళ్ళు. వాళ్ళకి జరుగుతున్న ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. అంటే ఈరోజు డిమానిటైజేషన్ వల్ల నష్టం జరగలేదు, చాలా వరకు లాభమే జరిగింది. అంటే ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు, ప్రభుత్వం విధానాలు తీసుకొచ్చినప్పుడు ప్రజలే ఇబ్బంది పడతారు. ఇప్పుడు రాజు ఒక ఇంకొక రాజ్యం మీదకి దండెత్తినప్పుడు విజయం సాధించిన ఆ రాజు తన సైన్యాన్ని కొంతమందిని కోల్పోవాల్సి వస్తుంది కదా, డెఫినెట్గా కోల్పోతుంది. ఇప్పుడు నేనేమన్నా అంటే, షుగవీర అని ఎక్కడో ఉన్న వేరే దేశపు ఒక విప్లవకారుణ్ణి మన దేశం వాళ్ళు ఎందుకు అభినందిస్తున్నారు? మరి ఆయన ఒక సైన్యాధికారిని చంపడానికి, ఆయన్ని చంపడం కోసం అడ్డొచ్చిన 1200 మంది సైనికుల్ని చంపేశాడు. మరి ఆయన ఎవరు హంతకురు అనలేదే? ఆయన ఒక విప్లవకారుడు ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఒక దేశానికి మంచి చేయటం కోసం ఎవరైతే నిరంకుశత్వ పాలన చేస్తున్నారో ఆయన్ని చంపడం కోసం ఆయనకు అడ్డుగా ఉన్న 1200 మందిని చంపేశాడు. బట్ ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మన దేశంలో ఎవరు ఎవరిని చంపట్లేదు. మనది శాంతియుత పోరాటం, ఏదైనా శాంతిగానే సాధించాలి అని. బట్ బీజేపీ పార్టీలో ఒక ఇప్పుడు అంటే ఒక గట్టిగా నిలబడిన ఒకే ఒక వ్యక్తి మోదీ. అందుకని ఆయన మీద ఇన్ని నిందలు, ఇన్ని అపవాదులు, ఇన్ని అంటే యాంటీ నేషనలిస్ట్గా ప్రూవ్ చేయడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలంటే ఫుల్లీ ఇన్సెక్యూరిటీ అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 21 స్టేట్స్లో బీజేపీ ఉంది. రేపు పొద్దున ఇంకా కాంగ్రెస్కి ఆ సీట్స్ కూడా రావేమో, మిగిలిన స్టేట్స్ కూడా పోయేస్తాయేమో. ఇంకా పోయేస్తే మా పార్టీ అనేది నామరూపాలు లేకుండా ఈ దేశంలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఇంకా మేము అండ్ ఈ అపోజిషన్ పార్టీలో ఉండి కూడా ప్రశ్నించే అధికారం మాకు ఉండదు అని చెప్పి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలు ఇవన్నీ. అంతే, అవన్నీ తిప్పి కొట్టడం జరుగుతుంది. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. బీజేపీ పార్టీ మళ్ళీ 2019లో కేంద్ర ప్రభుత్వంలో ఏలుతుంది.